डेंटल हेयर अलागे स्किन समस्या मन तो माटा की सी इम्प्लांटोलॉजिस्ट डॉक्टर कल्पना फ्रम पार्थ डेंटल टीवी नाइन स्टूडियो सो मेर समस्या तो बाधपड़े वेंटने कल्पना गार की कॉल चेयचु डायरेक्ट कल्पना गार तो माटाड़ हेलो अंडी हाय सो माय फर्स्ट क्वेश्चन असल जनरल चाल मंदी फेस चेस्तू उंटार सो एक्सीडेंट पल्लू विरिगिपोते अभी मल्ला आज इट इज गा पेट्टडं कुदुरुतुंदी अंटारा 100% కుదురుతుంది ఫస్ట్ పాయింట్ యాక్సిడెంట్స్ అవగానే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు జనరల్గా ముందు పళ్ళు విరిగిపోయినా న్యాచురల్ టీత్ పోయాయనో లేకపోతే మళ్ళీ రావనో అందంగా ఉండే చిరునవ్వు పోయిందనో భయానికి లోనవుతారు కొంతమందికి మొత్తం విరిగిపోవచ్చు కొంతమందికి ఊడిపోవచ్చు కొంతమందికి దెబ్బలు తగిలి మన బానే పన్ను గట్టిగా ఉన్న రంగు మారిపోవచ్చు ఇన్ని రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక దెబ్బ తగిలినప్పుడు జనరల్గా ఏంటంటే దెబ్బ తగిలిన వెంటనే డాక్టర్ దగ్గరికి రారు బ్లడ్ రావట్లేదని కానీ క్రమేపీ కొంతకాలానికి చూసరికి పళ్ళ రంగు మటుకు మారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ప్యానిక్ అవుతారు తెల్లగా ఉండే పళ్ళు రంగు మారిపోతున్నాయి బ్రౌన్ కలర్లో అయిపోతున్నాయని అలా అవ్వాల్సిన అవసరం లేదు మీరు విరిగిపోయి పూర్తిగా విరిగిపోయినా లేదా మొత్తానికి ఊడిపోయినా సగానికి విరిగిపోయినా కూడా భయపడద్దు డాక్టర్ దగ్గరికి వస్తే వెంటనే మీరు వచ్చిన రోజే ఏదైతే సగం విరిగిపోయిన పన్ను ఉందో లూజ్ అయిపోయిన పన్ను ఉందో అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న వేరుకు బదులుగా వేరుని పెట్టి సాయంత్రానికల్లా మీ ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు పళ్ళు రంగు మారిపోయినా భయపడాల్సిన అవసరం లేదు స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ తిరిగి చిరునవ్వుని చక్కటి చిరునవ్వుని ఇవ్వచ్చు అయితే భయం ఏంటంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టినా స్మైల్ డిజైనింగ్ చేసినా అది మేము ఎంతవరకు న్యాచురల్గా ఉంటుంది పక్క మనుషులు గుర్తుపడతారేమో అనే భయం ఉంటుంది అందరిలో అసలు పక్క మనుషులు కూడా గుర్తుపట్టకుండా ఒక పాయింట్లో మీరు కూడా మర్చిపోయేంత న్యాచురల్గా పెట్టేంత చక్కటి మెటీరియల్స్ చక్కటి పనితీరు ఈరోజు అందుబాటులో ఉంది సో స్మైల్ సరిగా లేకపోయినా యాక్సిడెంట్స్లో పాడైనా లేకపోతే మధ్యలో రంగు మారిన పళ్ళు మన అలవాట్ల వల్ల పళ్ళు రంగు మారిపోయినా చిన్నప్పటి నుంచి పుట్టుకతో ఏమైనా సమస్యలు ఉన్నా మంచి చిరునవ్వు లేదని భయపడాల్సిన అవసరం లేదు దాన్ని పూర్తిగా అందంగా చేసుకునే అవకాశం 100కి 100% ఉంది బయట ఎవరైనా అలా సఫర్ అవుతుంటే సఫర్ అవ్వాల్సిన పని లేదు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000 అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది మీరు ఎవరైనా అలా సఫర్ అయిన పక్షంలో దానికి కాల్ చేసి ఒకసారి వచ్చి మిమ్మల్ని విజిట్ చేయండి ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం అది చూడడం వల్ల డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మేము 100% మంచి బ్యూటిఫుల్ స్మైల్ని ఇవ్వగలుగుతాము అట్ ద సేమ్ టైం ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రైట్ సో చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటే పళ్ళు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా చాలా మందికి తెలియదు మనం బ్రష్ చేసుకునేటప్పుడు కానీ న్యాచురల్గానే పళ్ళ నుంచి యూనో కొంచెం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో తెలియక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బట్ దానివల్ల టీత్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందంటే ఏం చెప్తారండి 100% టీత్ మీద ఎఫెక్ట్ పడుతుంది జనరల్గా మన పళ్ళు ఒక వయసు వచ్చిన వెంటనే ఊడిపోవాలి అని ఎక్కడ ఉండదు పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు సో మన గ్రే హెయిర్ వచ్చినట్టు లేదా మొహం మీద వ్రింకిల్స్ వస్తాయి ఏజ్ పెరిగే కొద్దీ సో పళ్ళు కూడా ఒక 60 ఇయర్స్ రాగానే బై డిఫాల్ట్ ఊడిపోతాయి అని ఎక్కడా లేదు పళ్ళు ఊడిపోతున్నాయి పళ్ళు లూజ్ అవుతున్నాయి అంటే కేవలం మన గమ్ ఇన్ఫెక్షన్స్ని పికప్ చేస్తాము గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దాన్ని టైంకి ట్రీట్ చేయించుకోకుండా అశ్రద్ధ చేశారనుకోండి బై డిఫాల్ట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూనే పోతుంది అప్పుడు మనకు పళ్ళు లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే జనాలందరూ కూడా బళ్ళు తోముకుంటుంటే బ్లడ్ వస్తుంటే చాలామంది చెప్తారు వేడి చేసిందనో ఆవకాయ పచ్చడి తిన్నానో లేదా సీజనల్ వేరియేషన్స్ వల్ల బ్లడ్ వస్తుంది అని దాన్ని సింపుల్గా తీసుకుంటారు ఇప్పుడు మనం చెవులోంచి బ్లడ్ వస్తే సీరియస్గా తీసుకోకుండా ఉంటామా ముక్కులోంచి బ్లడ్ వస్తే సీరియస్గా తీసుకోవాలి పరిగెడతాం డాక్టర్ దగ్గరికి కానీ మనం రోజు పళ్ళుతో అనుకుంటుంటే చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంటే మటుకు మనం అస్సలు డాక్టర్ని కలము దాని వాళ్ళ తప్పడానికి కూడా ఏం లేదు బ్లీడింగ్ అవుతుంది కానీ పెయిన్ అనేది కనిపించదు అది సైలెంట్ డిసీజ్ దానివల్ల అది డిసీజ్ అని కానీ దానివల్ల మనం గట్టిగా ఉండాల్సిన పళ్ళు ఊడిపోతాయని కానీ గమనించుకోలేక పళ్ళని అనవసరంగా చిన్న వయసులో పోగొట్టుకుంటూ ఉంటారు సో ఎవరికైనా బ్రష్ చేస్తుంటే బ్లడ్ వస్తున్నా లేకపోతే చిగుళ్ళు కిందికి జారిపోతున్నా చిగుళ్ళకి చీమ్ పడుతున్నా పళ్ళ మధ్యన సందులు వస్తున్నా అశ్రద్ధ చేయొద్దు మనం ఆ దశలోనే ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మనకు జరిగే మంచి ఏంటంటే మన పళ్ళు లైఫ్ టైం ఉండిపోతాయి ఒకటి రెండు బ్లీడింగ్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది మూడోది నోట్లో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకి పాకకుండా మనం ఆపగలుగుతాం అశ్రద్ధ చేస్తే ఇవన్నీ కూడా మంచి జరగకుండా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది రైట్ సో ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటండి ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది మనం కంపేర్ చేసుకుంటే అసలు ఇంప్లాంట్ టెక్నాలజీ ఎక్కడ వాడతాం మనం మన పళ్ళు పోయినాయి అనుకోండి న్యాచురల్ టీత్ మన ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవడానికి ఇంప్లాంట్ టెక్నాలజీ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఒకప్పుడు బ్రిడ్జ్ మెథడ్ వాడేవాళ్ళం బ్రిడ్జ్ మెథడ్ అంటే ఏంటి ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసుకొని మధ్యలో ఒక పన్ను పోతే వాటిని పిల్లర్స్గా హెల్ప్ తీసుకొని పెట్టుకోవడం కానీ చాలామంది దాన్ని ఇష్టపడరు ఇంప్లాంట్ టెక్నాలజీనే ఇష్టపడతారు ఎందుకంటే ఎక్కడైతే పన్ను లేదో అక్కడ నేరుగా పన్ను పెట్టగలం కాబట్టి ఇంప్లాంట్ విధానంలో కూడా
ఒకప్పుడు ఉండే కన్వెన్షనల్ ఇంప్లాంట్ టెక్నాలజీకి ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీకి చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు చేసే ఇంప్లాంట్ పెట్టి మనం పన్ను పెట్టాలంటే ఒక సర్జికల్ ప్రొసీజర్ అయ్యేది. ముందు కట్ చేసుకొని లోపల ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేసి 3 మంత్స్ ఆగి అది మొత్తం ఎముకతో కలిసాక మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దానికి ఒక అటాచ్మెంట్ లాంటిది పెట్టి అదే పన్ను పెట్టాల్సి వచ్చేసి ఇట్ ఆల్ టేక్స్ అబౌట్ 6 మంత్స్ ఆఫ్ టైం. మీకు పన్ను రావాలంటే 6 నెలలు పట్టేది. అదొక మేజర్ డిసడ్వాంటేజ్. రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేయడానికి మళ్ళీ సెకండ్ టైం ఆసీ ఇంటిగ్రేట్ అయిందిలో చూసుకోవడానికి అబట్మెంట్ అంటే దాని అటాచ్మెంట్ అట్టించడానికి కూడా మళ్ళీ కోతలు కొయ్యాల్సి వచ్చేది. సో దానివల్ల లాట్ ఆఫ్ బ్లీడింగ్ పెయిన్, ఒక ట్రామాటిక్ ప్రొసీజర్ అది. దాన్ని మూడోది ఈ కనెక్షన్ అనేది అబట్మెంట్ 2 పీస్ కనెక్షన్కి వచ్చేసరికి ఒకసారి అందులోంచి లీక్ అవుతుంది. లీక్ అయ్యేసరికి ఏముంది, పెరి ఇంప్లాంటైటిస్ అనే ఇబ్బంది ఒకటి వస్తుంది అనమాట. అంటే ఇంప్లాంట్ చుట్టూ ఇన్ఫెక్షన్ లాంటిది రావడం జరుగుతుంది. అలా ఇంప్లాంట్స్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉండేది. 6 నెలలు వెయిట్ చేసిన తర్వాత ఇంప్లాంట్ అతుక్కోలేదండి అని చెప్తే చాలా బాధ అనిపించేది. సో దాన్ని అన్నిటినీ దాటి అలా కూడా కొన్ని కండిషన్స్లోనే పెట్టగలిగేవాళ్ళం. అంటే సరైన బోన్ ఉన్నా, బాగా వెడల్పుగా బాగా పొడవుగా ఎముకుంటేనే ఆ ఇంప్లాంట్లు పెట్టగలిగేవాళ్ళం. షుగర్ ఉంటే పెట్టలేకపోయేవాళ్ళం. సో మన షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు ఇవ్వలేక ఎముక బాగా పొడవుగా వెడల్పుగా ఉండాలంటే అలా ఎవరికి ఉంటుందండి, చిన్నపిల్లలకు ఉంటుంది. చిన్నపిల్లలకి పళ్ళు పెట్టుకునే అవసరం ఎందుకు వస్తుంది? అసలు దాని అడ్వాన్స్మెంట్ ఇంప్లాంట్లు ఉండి కూడా మనం ఎవరికి తినడానికి పళ్ళు ఇవ్వలేని పరిస్థితులు వచ్చేవి కాదు. ఈరోజు మనం చేసే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటంటే ఇట్స్ ఎ నాన్ సర్జికల్ ప్రొసీజర్. ఎక్కడ కోతలు కానీ కుట్లు కానీ లేకుండా ఇంప్లాంట్ పెట్టచ్చు. రెండోది వెంటనే ఇమ్మీడియట్ లోడింగ్, అంటే పొద్దున్న ఇంప్లాంట్ పెడితే సాయంత్రానికి పన్ను ఇవ్వచ్చు. మూడోది ఇంప్లాంట్ ఫెయిల్ అయిందా ఒక నెల లోపలే తెలుస్తుంది మనకి. 3 నెలలు వెయిట్ చేసి మళ్ళీ సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవచ్చు. నాలుగోది ఏంటంటే అసలు పేషెంట్ పొద్దున్న ఈరోజు ఇంప్లాంట్లు పెట్టుకుని పన్ను పెట్టుకుంటే రేపటి నుంచి తినడం మొదలు పెట్టచ్చు. ఎంత కంఫర్ట్స్ వచ్చేసాయి పేషెంట్కి. ఏ ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి కూడా ఇంప్లాంట్లు, ఈరోజు మనం పెట్టే ఇంప్లాంట్లు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పెట్టచ్చు. చిన్న వయసు వాళ్ళకి పెట్టచ్చు, పెద్ద వయసు వాళ్ళకి పెట్టచ్చు. ఎముక చిన్నగా సన్నగా ఉన్నా కూడా ఆ సైజుకి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్లు అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి ఎముక ఎంత దలసరిగా ఉంది ఎంత పొడవుగా ఉంది అనే నిమిత్తం లేకుండా ఉన్న ఎముకకు తగినట్టుగా ఇంప్లాంట్లు ట్రాన్స్ఫార్మ్ చేసి పెట్టగలుగుతున్నాం. ఎంత అడ్వాన్స్మెంట్, ఇది బ్యూటిఫుల్ టెక్నాలజీ. అందుకనే ఈరోజు భారతదేశంలో ఎవరికైనా మేము పళ్ళు ఇవ్వగలము, ఎవరికైనా నమిలి తినే ఏర్పాట్లు చేయగలము, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫిక్స్డ్ పళ్ళుతో తినొచ్చు అని కన్ఫర్మేటివ్గా చెప్పడానికి కారణం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇందులో ట్రైన్డ్ డాక్టర్స్ మా దగ్గర ఉండడం వల్లే మేము ఇన్ని కేసెస్ అబ్నార్మల్ రీతిలో చేయగలుగుతున్నాం, సక్సెస్ని చూడగలుగుతున్నాం. రైట్. సో మీరు ఇంతలా చెప్తున్నారు కానీ చాలామంది, అంటే చాలామంది కాదులేండి, కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒక పన్ను పోతే ఏంటి, రెండు పన్నులు పోతే ఏంటి, మహా అయితే 3 పోతాయి, మిగిలిన ఉన్నాయి కదా వాటితో తినొచ్చు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పన్నులు పెట్టించుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. సో మీరు ఇంతలా చెప్తున్నా అలా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారండి? దానివల్ల ఎందుకు అలా అనుకుంటారంటే పళ్ళు పెట్టుకోకపోవడం వల్ల జరిగిన నష్టాలు తెలియకపోవడం వల్ల అని డెఫినెట్గా చెప్పొచ్చు. సో అలా అనుకోవడానికి ఇప్పుడు మనం చూడ ఒక పన్నే పోయింది అనుకుందాం, ఎక్కువ పళ్ళు కూడా కదా, మిగతా 32 పళ్ళలో 4 జ్ఞానదంతాలు పోతే 28 పళ్ళు, 28 పళ్ళలో 1 పన్ను పోయింది, 27 పళ్ళు ఉన్నాయి మన నోట్లో, కానీ మనకి ఒకే ఒక దంతం పోయింది అని చెప్పుకుంటాం. అయితే మనకి జరిగే నష్టం ఏంటి తెలుసంటే నమిలి తినే సామర్థ్యం 25% తగ్గిపోతుంది. ఫస్ట్ నష్టం. రెండో నష్టం ఏంటంటే పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. సో ఆ ఖాళీ స్థలంలోకి దాని ముందు దాని పక్కనుండి 2 పళ్ళు ఇలా వంగిపోతాయి, పైన ఉన్న పన్ను కిందకి జారిపోతుంది. సో మనకి తెలియకుండానే ఒక పన్ను లేదు, మనం పెట్టుకోవట్లేదు, ఇంకో పక్కన నమిలి తింటున్నాం కంఫర్టబుల్గా, ఈ పక్కన మనకు తెలియకుండానే 4-5 పళ్ళని ఇండైరెక్ట్గా డ్యామేజ్ చేసుకుంటున్నాము. డైరెక్ట్ డ్యామేజ్ ఏంటి, ఈ ముందరుండే పళ్ళు ఈ మెల్లిగా వెనక్కి జరగడం మొదలు పెడతాయి ఖాళీ స్థలంలోకి. సో మనకి తెలియకుండానే దగ్గర దగ్గరగా ఉండాల్సిన పళ్ళ మధ్యన గ్యాపులు రావడం స్టార్ట్ అవుతుంది. నాలుగో పాయింట్ ఏంటంటే మనం ఏ పక్కనైతే పన్ను లేదో అటుపక్క బై డిఫాల్ట్ తినాం, ఎందుకంటే నమలలేం కదా, అందుకే ఎప్పటి పళ్ళు ఉన్నాయో అక్కడే నమలడం మొదలు పెడతాం. సో అటుపక్క మనం 2 పక్కల వాడటానికే 2 పక్కల భగవంతుడు ఇచ్చింది. సో ఒక పక్కే వాడడం వల్ల ఏమో దాని మీద ప్రెషర్ పడి అక్కడ తొందరగా అరిగిపోవడం, తొందరగా ఊడిపోవడం, తొందరగా చిగుళ్ళు జబ్బులు రావడం లాంటివి ఇంకో పక్కన కూడా పళ్ళు డ్యామేజ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇటు పక్క డ్యామేజ్ మన చేతులారా మనం చేసుకున్నాము, ఒక పక్క సహజంగానే పన్ను లేదు. సరే ఇప్పుడు మనకి రియలైజేషన్ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పన్ను పెట్టండి అని మనం అడిగినప్పటికీ కూడా పక్క పళ్ళు దాని ప్లేస్లోకి ఇలా వంగిపోయి ఉంటాయి కాబట్టి ఒక్క పన్ను ట్రీట్ చేయాల్సిన పరిస్థితులు, 4-5 పళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది
చూయింగ్కి ఫంక్షనింగ్కి సంబంధించిన ఇబ్బందులు. ఇంకో ఇబ్బంది ఏంటంటే ఫేషియల్ డిఫార్మిటీ, ఫేస్ షేప్ అవుట్ అయిపోతుంది, పన్ను లేని చోట నొత్తొచ్చి మొత్తం దవడ అనేది జారిపోతుంది. అంటే ఒక పక్క ఏజ్డ్ కనపడతాము, ఇంకో పక్క పళ్ళు ఉంటాయి కాబట్టి నార్మల్ కనపడతాము, అంటే అబ్నార్మల్ ఫేషియల్ స్ట్రక్చర్ కనపడుతుంది. సో మనకు తెలియకుండానే ఒక పన్ను పోతే పెట్టుకుంటే పోయేదానికి అనవసరంగా నోట్లో పళ్ళన్నీ డ్యామేజ్ చేసుకోవడంతో పాటు మన మొహాన్ని కూడా పాడు చేసుకుంటాము, అట్ ద సేమ్ టైం నమిలి తినే సామర్థ్యాన్ని పాడు చేసుకుంటాము. సో పళ్ళు లేకుండా ఉండకూడదండి, అలా ఉండడం వల్ల మనకి నష్టం. లైఫ్లో మేము ఎప్పటికీ ట్రీట్మెంట్ చేయించుకోము అనే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత బై డిఫాల్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, పోయిన పళ్ళు పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? మొత్తం అన్ని డ్యామేజ్ అయిపోయి పెట్టుకునే కన్నా పోయిన వెంటనే పెట్టుకుంటే ఈ నష్టాలన్నింటినీ మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. రైట్. సో మేడం, పళ్ళు అరిగిపోతాయి, అసలు ఎందుకు అరిగిపోతాయి అంటారు? అరిగిపోతే మళ్ళీ ఎలా పెడతారు అసలు? అంటే పళ్ళు లేని వాళ్ళకి యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ ఫిక్స్డ్ టీత్ అని చెప్పుకోవచ్చు. అసలు పళ్ళే అరిగిపోతే దాన్ని ఏం చేస్తారు? పళ్ళు అరిగిపోవడానికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. సి, ఒకటేమో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది చాలామందికి, దానివల్ల పళ్ళు తొందరగా అరిగిపోతాయి. రెండోది ఏమవుతుందంటే పళ్ళు బ్రషింగ్ టెక్నిక్ అనేది, చాలామంది పళ్ళు తెల్లగా అవ్వాలని నోళ్ళతో నోరు స్మెల్ వస్తుందని గట్టిగా అదిమి పెట్టి తోమడం, ఎక్కువసేపు తోమడం లాంటివి చేస్తారు. ఇలా ఎప్పుడైతే లాంగ్ రన్ జరిగిందో పళ్ళు సగం సగానికి అరిగిపోతాయి. మూడోది ఫ్లోరోసిస్ బాధితులు, ఆ వాటర్లలో ఫ్లోరిన్ ఎక్కువ ఉండే వాళ్ళు ఏరియాల్లో వాళ్ళందరికీ కూడా పళ్ళు మెచ్యురేషన్ సరిగ్గా ఉండదండి. అంటే స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండక వాటి చిన్న ప్రొవోకేషన్కి నార్మల్గా అన్నం తిన్నా కూడా వాళ్ళ పళ్ళు తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా సరైన స్ట్రెంగ్త్ లేదనుకోండి, పళ్ళల్లో తొందరగా పళ్ళు అరిగిపోతుంటాయి. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. పళ్ళు అరిగిపోతే జరిగే నష్టాలు ఏంటి? ఒకటి, విపరీతమైన సెన్సిటివిటీ, వేడి, పులుపు, చల్లదనం, తీపి లాంటివి పట్టలేరు వాళ్ళు, అదొక ఇబ్బంది ఉంటుంది. రెండోది, ఎస్, మన పళ్ళు లేకపోతే మన ఫేస్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో, అంటే వెర్టికల్ హైట్ అనేది కొలాప్స్ అయిపోవడం వల్ల మనం ఉన్న వయసు కన్నా పెద్ద కనపడతాం. అదే హైట్ పొడవు తగ్గిపోద్ది కదా పళ్ళు అరిగిపోతే కూడా, వాళ్ళకి ఇలా కొలాప్స్ అయిపోయి ఉన్న వయసు కన్నా పళ్ళు అరిగిపోయిన వాళ్ళు పెద్ద కనపడుతుంటారు. మూడోది, పళ్ళు ఉన్నదే గ్రైండింగ్కి, మనం ప్రాపర్గా నమిలి తిన్న ఫుడ్డే మనకి డైజెషన్ అవుతుంది. అరిగిపోయిన పళ్ళు ఉండేవాళ్ళు సరిగ్గా గ్రైండ్ చేయలేరు, మళ్ళీ వాళ్ళు మింగేయడం, మెత్తగా ఉండే పదార్థాలు తినడం లాంటి జరుగుతాయి. మళ్ళీ ఇవే నష్టాలన్నీ కూడా. సో దీనికి రెండు రకాల అప్రోచ్లు ఉంటాయి. ఒకటి, మీరు స్టార్టింగ్లోనే పళ్ళు అరుగుతున్నాయని గుర్తించి వస్తే మీ రూట్ కాజ్ను కనుక్కొని మీకు నైట్ గార్డ్ లాంటిది ఇవ్వడం వల్ల మీకు పళ్ళే అరిగిపోకుండా ఆపచ్చు. ఫస్ట్ స్టెప్ అది. లేదు, పళ్ళు అరిగిపోయినాయి ఆల్రెడీ, సెన్సిటివిటీ అనేది బాగా ఉంది, అలాంటప్పుడు మీరు చేసే ప్రతి ఒక్కరు చేసే తప్పేంటంటే డీసెన్సిటైజింగ్ పేస్ట్లు వాడేసి ఇంకా ఎక్కువ అరిగిపోయేటట్టు మీకు మీరే చేతులారా చేసుకుంటారు. అలా చేసుకోవద్దండి. పేస్ట్ ఇస్తారు మీకు సెన్సిటివిటీకి, కానీ అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద వాడాలి తప్ప మీ అంతటి మీరు వాడకూడదు. దానికి సర్టెన్ టైం ఉంటుంది, ఎలా వాడాలో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అలానే వాడాలి తప్ప టీవీలో యాడ్ చూసి అయితే డెఫినెట్గా వాడకూడదు అది. రెండోది, ఆల్రెడీ బాగా అరిగిపోయినాయి, అలా అరిగిపోతే కొంతమంది వెళ్ళి పళ్ళన్నీ తీయించేసుకుని ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. తీయించుకోవాల్సిన అవసరం లేదు. మీ అరిగిపోయిన పళ్ళకి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఒక్క పన్ను కూడా తీసేయకుండా చక్కగా అన్నిటికీ రూట్ కెనాల్స్ చేసి నీట్గా తొడుగులు వేయడం వల్ల ఏవైతే నేను కంప్లైంట్స్ చెప్తున్నానో, హైట్ తగ్గిపోయింది, మళ్ళీ హైట్ పెరుగుతుంది, ఏది నమిలి తినలేకపోతున్నాం, పూర్తిగా అన్ని నమిలి తినే సామర్థ్యం వస్తుంది, అరిగిపోవడం వల్ల అపీరెన్స్ పాడైపోయింది, మళ్ళీ అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, చూడటానికి అందంగా లేవు, మళ్ళీ అందంగా బ్యూటిఫుల్గా మీ చిన్నప్పుడు పళ్ళు ఎలా ఉన్నాయో అలా పెట్టుకోవచ్చు. సో అరిగిపోయే పళ్ళు అని చెప్పి తీయించుకోకుండా ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకుంటే సరిపోతుంది. అది మేజర్ ఇష్యూ కాదు, మైనర్ ఇష్యూవే, సరైన టైంలో ట్రీట్ చేసుకుంటే. రైట్. సో క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటున్నారు, నేనైతే ఎక్కడ వినలేదు. బికాజ్ నేను చూసింది అయితే క్లిప్ ఉంటేనే ఆ పళ్ళు వంకర పళ్ళు అయినా ఎత్తు పళ్ళు అయినా లేక ప్రాపర్గా వస్తాయని నేను విన్నాను. సో హౌ ఇట్స్ పాసిబుల్ అండి? సి, చాలామంది కూడా ఏంటంటే ఆ భయానికి ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదండి. అంటే ఎత్తు ఉన్నా సందులు ఉన్నా వంకరు ఉన్నా బాగుండదు, మనం అందంగా కనిపించాం బై డిఫాల్ట్. రెండోది, కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎత్తు పళ్ళు ఉన్నాయనుకోండి, దెబ్బలేమైనా తగిలితే ఫస్ట్ బయటకు ఉంటాయి కాబట్టి పళ్ళు, మన పళ్ళు విరిగిపోతుంటాయి. అదే వంకర పళ్ళు ఉన్నాయనుకోండి, క్లీనింగ్ సరిగా అవ్వక నోరు స్మెల్ రావడం, తొందరగా గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పళ్ళు లూజ్ అయిపోవడం లాంటివి జరుగుతుంది. అదే సందులు ఉన్నాయనుకోండి, మనకున్న వయసు కన్నా మనం పెద్దగా కనపడతాము, అట్ ద సేమ్ టైం మనం ఏజ్డ్ కనపడతాము, మన ఫుడ్ అంతా ఇరుక్కుపోయి గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి, స్మెల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మూడో ప్రాబ్లం, ఆడ తొస్సుపోతుంటుంది, స్పష్టత అనేది ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి చాలామందికి, టీనేజ్ పిల్లలకి ఉంటాయి, 20లో ఉండే వాళ్ళకు ఉంటాయి, 30లో ఉండే వాళ్ళకు ఉంటాయి, 40లో ఉండే వాళ్ళకు ఉంటాయి. వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకోవాలంటే క్లిప్పులు ఒక్కటే మార్గం అనుకుంటున్నారు. నో, అలైనర్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఒక సన్నటి రిమూవబుల్ ట్రే వేసుకోవడం ద్వారా పక్క మనిషికి కూడా తెలియదు మీరు క్లిప్పులు చికిత్స చేసుకుంటున్నారని.
మీరు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. మీరు ప్రతి నెల చెకప్కి కూడా రానవసరం లేదు. మీరు భోంచేసేటప్పుడు అది తీసిపెట్టి చేసుకోవచ్చు. మీరు ఏదైనా వర్క్ ఉంటే అది తీసిపెట్టి ఆ వర్క్ చేసుకోవచ్చు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా అది తీసేసి వెళ్ళొచ్చు. కానీ అది మీరు వేసుకున్న ఎవరు గుర్తుపట్టలేరండి, పక్క మనిషి కూడా గుర్తుపట్టలేరు. దగ్గర నుంచి మీరు చెప్పితే తప్ప మీరు వేసుకున్నారని తెలియదు. మీ ట్రీట్మెంట్ మటుకు పూర్తయిపోతుంది. ఇది 100% అజ్యూర్ ట్రీట్మెంట్. ఇందులో ఎటువంటి ఫెయిల్యూర్స్ ఉండో, అరే ఇంత కష్టపడి చేయించుకున్నాక సరిగా అవ్వకపోతే అని భయం ఉండదు, దానికి పార్థ డెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పార్థ అలైనర్స్ ఇవి మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. సో ఎవరి మీద డిపెండెన్సీ లేదు, ఎక్కడి నుంచో రావాలని లేదు, ఎవరో టెక్నీషియన్ రావాలని లేదు. సో మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేము 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని పార్థ డెంటల్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ చేయగలదు ఇది. సో ఎవరు కూడా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉన్నాయని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏజ్ ఎక్కువైంది, ఇప్పుడు నేను పెట్టుకుని బయటకు వెళ్తాను, ఎలా వెళ్ళాలి అని భయం అక్కర్లేదు. 20లో 30లో ఉండే వాళ్ళకు కూడా అలైనర్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ప్రతి నెల మీరు చెకప్కి రానక్కర్లేదు. ఇది కూడా ఒక్కరోజు ట్రీట్మెంట్. యాజ్ ఐ సెడ్, ప్రతి ట్రీట్మెంట్స్ ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో ఫినిష్ చేయగలం మేము. ఆ స్ట్రెంగ్త్ పార్థ డెంటల్కి ఉంది. అలాగే అలైనర్స్ కూడా మీరు ఒక్కసారి వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, అలైనర్స్ అనేవి డైరెక్ట్గా మీకు ఇంటికి డోర్ డెలివరీ అవుతాయి. మిగతా మీరు ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, మీ పోస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోవిడ్ టైంలో ప్రాక్టికల్లీ అందరూ అలైనర్స్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఊరికే రావక్కర్లేదు, ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి ఒకసారి వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. క్లిప్పులు పెట్టుకున్న వాళ్ళు కూడా తీయించేసి మళ్ళీ అలైనర్కి షిఫ్ట్ అవుతున్నారు. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ. సో ఇక మీదట ఎవరు కూడా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉన్నాయి, క్లిప్పులు పెట్టుకునే ట్రీట్ చేయించుకోవాలని భయపడాల్సిన అవసరం లేదు. దానికన్నా అడ్వాన్స్ ట్రీట్మెంట్, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, 100% రిజల్ట్ ఓరియంటెడ్ అలైనర్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రైట్. సో దీనికి ఏజ్ లిమిట్ ఉంటుందా అండి? బికాస్ ఫిక్స్డ్ టీత్ ఓకే, కానీ మీరు చెప్పినట్టు ఏజ్ లిమిట్ లేదు అని చెప్పారు, బట్ అలైనర్స్కి కానీ దేనికైనా ఏజ్ లిమిట్ ఉంటుందంటారు? బికాజ్ ఎవరైనా పెట్టుకోవచ్చా ఇది? ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. 40లో ఉండే వాళ్ళు కూడా బోన్ సపోర్ట్ చేస్తే బ్యూటిఫుల్గా అలైనర్స్ పెట్టుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదు. అందుకే దీన్ని చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు డ్రీమ్ ఉంటుంది కొంతమంది, మేము చిన్నప్పుడు ఎత్తుపళ్ళు పెట్టుకుంటే క్లిప్పులు పెట్టుకుంటే ఎత్తుపళ్ళు కరెక్ట్ అయ్యాయి, ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను, పెద్ద అమ్మాయిని అయిపోయాను, ఇద్దరు పిల్లలు పుట్టేశారను, ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్తో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా చేసుకోవచ్చు. పార్థ డెంటల్లో ఇండియాలోనే అత్యధికంగా కేసెస్ చేసిన డాక్టర్స్ ఉన్నారు. మేము ఇంత సక్సెస్ఫుల్గా కేసెస్ చేసి రిజల్ట్ చూస్తున్నాం, పేషెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా మీకు డెలివర్ చేయగలుగుతున్నాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము చేయగలుగుతున్నాము. పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. 10,000 కేసెస్ ఫినిష్ చేసాం ఆల్రెడీ. 10,000 ఆన్లైన్ ఆన్గోయింగ్ కేసెస్ ఉన్నాయి ఆన్ హ్యాండ్లో మాకు. అంతా క్లయింట్ రెస్పాన్స్ చాలా బాగుంది. పైగా బ్యూటిఫుల్ స్మైల్స్ అనేవి డెలివర్ చేయగలుగుతున్నాం. రైట్. సో డెంటల్ ఇంకా చాలండి, బికాస్ పార్థ డెంటల్ ఈస్ ఫర్ డెంటల్ స్కిన్ అలాగే హెయిర్ గురించి కాబట్టి. సో డెంటల్ గురించి ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ మీరు క్లారిఫై చేశారు. సో కమింగ్ టు ద స్కిన్, చాలామంది టీనేజ్ వాళ్ళు కావచ్చు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్. సో నిజంగా పింపుల్స్ చాలా బాధిస్తూ ఉంటుంది, నిజంగా దీని ట్రీట్మెంట్ ఉందా అండి? పింపుల్స్ అనేవి అది పెద్ద సమస్య చూడదండి. పింపుల్స్ చిన్నపిల్లలకే వస్తాయి, ఆడవాళ్ళకే వస్తాయి, టీనేజ్లోనే వస్తాయి, ఇవన్నీ అపోహలు. పింపుల్స్ అనేవి పెద్దవాళ్ళకే వస్తాయి, చిన్నపిల్లలకే వస్తాయి. పెద్దవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి, చిన్నపిల్లలకు ఆయిల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా చిన్నపిల్లలకు వస్తాయి. ఆడవాళ్ళలోనే ఎక్కువ వస్తాయి అనుకుంటాం, కాదు, మగవాళ్ళల్లో పింపుల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. పింపుల్స్ అనేవి కేవలం మొహానికే పరిమితమై ఉంటాయి అని చాలామంది అనుకుంటారు, కాదు, మొహం మీద రావచ్చు, ఛాతీ మీద రావచ్చు, వీప్ మీద రావచ్చు, చేతుల మీద రావచ్చు, తల్లో రావచ్చు. ఇట్స్ అ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పింపుల్ అనేది మనం చిన్న గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా మొహం మీద, చిన్న చిన్న పోర్స్ ఉంటాయి చూడండి, అవి క్లాగ్ అయిపోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఏ యాక్నీస్ అనే ప్రాబ్లం వల్ల వస్తుంది అనమాట. అది ఏంటి, మనకు వైట్ హెడ్, బ్లాక్ హెడ్ అని అంటాం చూడండి, అవి స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ద పింపుల్స్. చాలామంది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటే అవి పింపుల్స్ అని తెలియదు వాళ్ళకి, కానీ ఇదే స్టార్టింగ్ స్టేజెస్. పింపుల్స్లో 3 దశలు ఉంటాయి. స్టార్టింగ్ స్టేజెస్ చిన్న చిన్న కొమిడోమ్స్లా ఉంటాయి, తర్వాత చిన్న పిగ్మెంటేషన్ దాని పస్ కింద ఫామ్ అవుతాయి, ఆ తర్వాత దాన్ని మనం కంటేజియస్ చేసుకుంటే మచ్చల కింద పడతాయి, ఆ తర్వాత గుంతల కింద పడిపోతాయి, అంటే స్కారింగ్ అనేది ఏర్పడుతుంది. స్కారింగ్ జనరల్గా మనం గిచ్చుతాం వాటిని, అలా గిచ్చినప్పుడు గుంతలు అయిపోతాయి. పింపుల్స్ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కడో బయట ప్రాబ్లం కాదు, మనమే ప్రాబ్లం, మన చేతులే. మనం వాటిని గిచ్చుకుంటా గోక్కుంటా వీటిని ముట్టుకొని ఇక్కడ ఇక్కడ ముట్టుకొని ఇక్కడ ఇలా ముట్టుకోవడం వల్ల పింపుల్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి.
మీకు ఇంట్లో చాలామందికి పెద్ద సమస్య ఉండదు. ఒకటి లేదా పింపుల్స్ వచ్చి తగ్గిపోతుంటే పర్వాలేదు, మీరు డాక్టర్ని కలవాల్సిన లేదు. కానీ పింపుల్స్ పెరుగుతూ ఉన్నాయి, మొహమంతా మొటిమల్లా అయిపోతున్నాయని మీరు ఆ దశలోనే కలవండి డాక్టర్ని. అలా కలవడం వల్ల జరిగే మంచి ఏంటంటే అవి మచ్చల కింద కన్వర్ట్ అవ్వకుండా మనం ఆపేయవచ్చు. మచ్చలు పడిపోయినాయి ఇప్పుడు మనం ఎలాగంటే కనీసం గుంతల కింద కన్వర్ట్ అవ్వకుండా ఆపేయవచ్చు. కానీ మీరు అసలు డాక్టర్ దగ్గరికి రాకుండా మీ సొంత వైద్యం చేసుకుని లైఫ్ అంతా బాధపడాలి. ఒకసారి పింపుల్ మార్క్ కనుక పర్మనెంట్ అయిపోతే లైఫ్ అంతా మచ్చలతో ఆ గుంతలతో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. సింపుల్ ట్రీట్మెంట్స్లో కాంబినేషనల్ ట్రీట్మెంట్స్ చేస్తాం. పైగా పార్దా స్ట్రెంగ్త్ ఏంటంటే ఒక పింపుల్స్కి ట్రీట్మెంట్ చేసుకుంటే పింపుల్ ఒకటి తగ్గిపోయి అలా ఉండదండి. మీకు బై డీఫాల్ట్ అండర్ మైండ్గా చాలా మంచి జరుగుతుంది. పింపుల్స్ తగ్గిపోతాయి, స్కిన్ ఫెయిర్నెస్ అనేది వస్తుంది, స్కిన్లో హైడ్రేషన్ అనేది వస్తుంది. అంటే ప్లంపియర్ స్కిన్ అంటారు చూడండి, అలా హైడ్రేషన్ వస్తుంది, ఆక్సిజనేట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, లోపల ఉండే బేబీ స్కిన్ బయటకు వస్తుంది, మొహం మీద ఉండే మచ్చల మరకలు తగ్గిపోతాయి. ఒక్క ట్రీట్మెంట్ కొని వస్తే మీకు అండర్ మైండ్గా ఇవంతా కూడా మంచి జరుగుతుంది. సో ఎప్పుడు కూడా కాంబినేషనల్ ట్రీట్మెంట్స్ చేస్తాం కాబట్టి సో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అశ్రద్ధే ప్రతిదానికి కారణం, అలా చేయొద్దు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000, అది పార్ద 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 ఉన్నాయి, అలాగే ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్ద డెంటల్ క్లినిక్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్ద డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా అలా సఫర్ అవుతుంటే ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి ఒకసారి మాట్లాడి చూడండి, తప్పలేదు. ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ చెప్తారు, ఎక్కడ ఏది పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉండదు. ప్రతిదీ కన్వెన్షనల్లీ చాలా తక్కువ మినిమల్ డిస్కంఫర్ట్తో మీ ట్రీట్మెంట్ అయిపోద్ది, బ్యూటిఫుల్ స్కిన్ బయటకు వస్తుంది. సో భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు.